కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఎమ్మెల్యే మేడ వెంకట్ మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా కేర్ హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒంటిమిట్టలో కేర్ హాస్పిటల్ ప్రారంభించడం చుట్టుపక్కల ప్రాంతాలకు మంచి అవకాశమని మండలవాసి డాక్టర్ మధుసూదన్ రెడ్డి హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మంచి శుభ పరిణామమని అన్నారు. ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందుబాటులో ఉండడం సంతోషకరమని ప్రజలందరూ వైద్యుని సలహాతో వైద్యం తీసుకోవాలని ఆయన మండలవాసులకు తెలియజేశారు. డాక్టర్ మధుసూదన్ రెడ్డి మీడియా పరంగా మాట్లాడుతూ నేను అనుకున్న కల ఈ రోజు నెరవేరిందని నేను ఈ మండలంలో పుట్టి పెరిగానని నా సొంత గ్రామం రాసిపల్లి అని ఇక్కడే చదువుకున్నాను అని ప్రతి ఒక్కరూ పల్లె ప్రాంత ప్రజలు సిద్ధవటం నందలూరు మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని 24 గంటలు వైద్యశాల అందుబాటులో ఉంటుందని కీళ్ల నొప్పులు జ్వరం విష ప్రభావిత బారిన పడిన రోగులకు వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. చుట్టుపక్కల మండల ప్రజలు మరియు సిద్ధవటం నందలూరు మండల వాసులు ప్రతి ఒక్కరూ కేర్ హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఎల్లవేళలా వైద్యులు అందుబాటులో ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నేలటూరు మధుసూదన్ రెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఇతర వైద్యులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి వీటికి ఊరు రాకూడదని కోరుకుంటాను. చాలా దారుణంగా ఉన్నాయి. మాకు రిమోట్ ఏరియాలో పల్లెటూరులో ఉన్న పరిస్థితి చూస్తే చిన్న తేలు పాము కరిచినా కూడా వాళ్ళు కడప వరకు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. అదంతా గమనించి మేము ఒక చిన్న రిమోట్ ఏరియా పల్లెటూరులో రాసిపల్లి గ్రామంలో చదివి ఇప్పుడు ఒంటిపెట్టలోనే మేము ఎగ్జామ్స్ అన్ని రాసి 10th క్లాస్ ఇక్కడే ఉత్తీర్ణులు కావడం జరిగింది. దీని అల్లాత దృష్టిలో పెట్టుకుని ఒక రూరల్ ప్రజలకి పల్లెటూరు ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ కేర్ హాస్పిటల్ అనే పేరుతో ఒంటిపెట్టలో మనం ప్రారంభించడం జరిగింది. దీనికి అందరి సహకారం, ఒంటిపెట్ట ప్రజల సహకారం మన అందరికి కావాలి. ఇంకా దీనికి తోడు
మొత్తం పట్టణ ఈ ఊరు గ్రామ ప్రజలందరూ ఒంటిమిట్ట పరిసర ప్రాంతాలు మరియు సిద్ధవటం మండలం పరిసర ప్రాంతాల వారు అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ సదుపాయాన్ని ఇక్కడంతా ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా జ్వరము విరేచనాలు తలనొప్పి ఇంకేమైనా ఎమర్జెన్సీ కొంచెం కురిటి నొప్పులు చిన్నపిల్లలకు ఏదైనా యాక్సిడెంట్ కేసులు ఈ మెయిన్ రోడ్డు ముందుగానే ఇక్కడ యాక్సిడెంట్ కేసులు ఏమైనా వచ్చినా కూడా ట్రామా కేసులు ఏమైనా కూడా ఇక్కడ చూడబోతుంది డాక్టర్లు అందరూ 24 గంటల పాటు అందరూ అందుబాటులో ఉంటారు మంచి సేవలు అందించేసి ప్రజలు కానీ చదవడ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ అందరూ కూడా మేము అందుబాటులో ఉండడానికి కృషి చేయాలని అనుకుంటున్నాం ఈరోజు నుంచి మాకు ఒక మంచి రోజులు ఒట్టుపట్ట ప్రజలు కానీ సిద్ధవడ ప్రజలు మంచి రోజులతో మేము మంచిగా ముందుకెళ్తామని అనుకుంటున్నాం దీనికోసం అందరూ కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని మాకు సహకరించాలని ముఖ్యంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ